ప్రజాస్వామ్యపు అతి పెద్ద పండుగ నోట్ల జాతరగా మారిపోయింది. ఓట్ల పండుగ కోట్ల రూపాయల చుట్టూ తిరుగుతోంది. తెలంగాణ ఎన్నికలు భారతదేశ ఎన్నికల చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలుగా మారిపోయి కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నాయా? ఎన్నికల మార్కెట్లో ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది, ప్రతి ఓటుకి ఒక రేట్ ఉంటుంది. ఎన్నికల మార్కెట్లో ఓటర్లకు మాత్రమే కాదు, చోటా మోటా లీడర్లకు కూడా ఒక రేటు పలుకుతుంది. ఇప్పటికే చేరాల్సిన చోటుకి డబ్బు చేరిపోయిందా? మొత్తం ఎన్ని వేల కోట్లు పంపిణీ చేస్తున్నారు? అసలు ఈ ఓటుకి కోట్లు నెట్వర్క్ ఎలా పనిచేస్తుంది? ఫైనల్గా ఓటర్కి డబ్బు ఎలా చేరుతుంది? ఓట్ల జాతరలో నోట్ల యాత్ర. తెలంగాణ ఎన్నికల పండుగలో కోట్ల రూపాయల ఖర్చు. ఒకటి కాదు, రెండు కాదు, 15,000 నుంచి 20,000 కోట్లు. దేశంలోనే చాలా కాస్ట్లీ ఎన్నికలు గురు. తెలంగాణ అనేక అంశాల్లో దేశానికే తలమానికంగా నిలిచింది, చాలా రంగాల్లో నెంబర్ వన్ గా ఎదిగింది. ఇప్పుడు ఎన్నికల ఖర్చు విషయంలో కూడా తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రం అయిందంటున్నారు విశ్లేషకులు. తెలంగాణ దంగల్లో ధన ప్రవాహమే తిరిగి సాక్ష్యం అంటున్నారు వాళ్ళు. ఎన్నికల చివరి చరణంలో పోలింగ్ డేట్ దగ్గర పడే కొద్దీ తాయిలాల హీట్ మరింత పెరుగుతోంది. అసలు పంపిణీ ఇప్పుడే ప్రారంభమవుతోందంటున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో 700 కోట్ల రూపాయలకు పైగానే ఖర్చు పెట్టారని చెప్తారు. ఆ తర్వాత వచ్చిన మునుగోడు ఉప ఎన్నికలో కూడా 600 కోట్ల రూపాయల దాకా అభ్యర్థులు ఖర్చు పెట్టారంటారు. మునుగోడు ఎన్నికల్లో ఖర్చు చేసిన 100 కోట్ల రూపాయల గురించి ఏకంగా దేశమే మాట్లాడుకుంది. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలుగా రికార్డ్ సృష్టించబోతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. అంచనా ప్రకారం ఈసారి 15,000 కోట్ల నుంచి 20,000 కోట్ల రూపాయల దాకా ఖర్చవుతుందని చెబుతున్నారు. అసలు తెలంగాణలో ఎన్నికలు ఇంత కాస్ట్లీగా ఎందుకు మారాయంటే దానికి ఉప ఎన్నికలే కారణమంటున్నారు విశ్లేషకులు. ఉప ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థి ఆ తర్వాత ఎన్నికల్లో కూడా గెలుస్తాడనే నమ్మకం ప్రజల్లో కలుగుతుందని నేతలు భావిస్తున్నారు. ఇంకా ఉప ఎన్నికల్లో గెలవడానికి అభ్యర్థులు విపరీతంగా ఖర్చు పెడతారు. మరోవైపున ఉప ఎన్నికల్లో ఒక్కో ఓటర్కు 1,000 రూపాయల్లో డబ్బు ఎరవేయడంతో ఆ తర్వాత వచ్చే ఎన్నికల్లో కూడా ఇలాగే డబ్బు ఇస్తారని జనం ఆశించడం ఎన్నికల ఖర్చు పెరగడానికి మరో కారణమంటున్నారు. ఇంత డబ్బులు ఇవ్వకపోయినా తక్కువ ఇచ్చినా ధర్నాలు చేసే స్థాయికి జనం వెళ్లారని అనలిస్టులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా రాజకీయాలు చాలా కాస్ట్లీగా మారుతున్నటువంటి సందర్భం, అందులో తెలంగాణ మరింత కాస్ట్లీగా మారింది. ఉప ఎన్నికలు ఎప్పుడైతే అనివార్యమవుతాయో అటు ప్రభుత్వానికి ఇటు ప్రతిపక్షాలకు కూడా సవాలుగా మారేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత జరిగే ఎన్నికల్లో తమకే తమ వైపు ఓటర్లు మొగ్గు చూపుతారు, ఎందుకంటే ఉప ఎన్నికల్లో ఈ పార్టీ గెలుపొంది కాబట్టి మొగ్గు చూపుతారు అనేటటువంటిది వస్తూ ఉంటుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి వరకు పోలీసులకు పట్టుబడ్డ నగదు నగల విలువ 709 కోట్ల రూపాయలకు పైమాటి. ఇందులో 290 కోట్ల రూపాయల వరకు నగదు రూపంలోనే పట్టుబడింది. అనధికారికంగా ఇంకెంత ధనం ప్రవహించిందో చెప్పడం కష్టమంటున్నారు విశ్లేషకులు. ఎలక్షన్ కమిషన్ విడుదల చేసిన డేటా ప్రకారం పట్టుబడ్డ సొమ్ములో బంగారం వెండి ఆభరణాల విలువ 186 కోట్ల రూపాయలకు పైగానే ఉంది. మద్యం మత్తు పదార్థాలైతే దాదాపు 38 కోట్ల రూపాయల విలువ ఉంటాయి. అయితే ఎన్నికల్లో అభ్యర్థులు పార్టీలు ఖర్చు చేస్తున్న 1,000 కోట్లతో పోలిస్తే ఇవి నామమాత్రమే అంటున్నారు విశ్లేషకులు. పోలీసులు ఎన్ని తనిఖీలు చేసినా ఓటర్లను కొనుగోలు చేయడానికి కావాల్సిన నగదు ఇప్పటికే గమ్యస్థానాలకు చేరిందని నిపుణులు చెబుతున్నారు. డబ్బును తరలించడానికి రకరకాల నెట్వర్క్లను రాజకీయ నాయకులు ఉపయోగిస్తున్నారు. తమ తమ నియోజకవర్గం పరిధిలో ఉన్న బడా వ్యాపారవేత్తలు రియల్టర్ల ద్వారా డబ్బును అక్రమంగా ఆల్రెడీ తరలించేశారు. గ్రామ స్థాయిలో సర్పంచులు, మండల స్థాయిలో ఎంపీటీసీలు, జిల్లా స్థాయిలో జెడ్పీటీసీలు ఈ డబ్బు పంపిణీని పర్యవేక్షిస్తున్నారు. వాళ్ల ద్వారానే ఈ డబ్బు ఓటర్లకు చేరుతుంది. ఎన్నికల మార్కెట్లో ఓటర్లను మాత్రమే కాదు చోటమోటా లీడర్లను కూడా కొనుగోలు చేస్తున్నారు. పొలిటికల్ బజార్ లో ఓ సర్పంచ్కు 5 నుంచి 8 లక్షల రూపాయల దాకా రేటు పలుకుతుంది. స్థానికంగా వాళ్లకున్న బలాన్ని బట్టి ఈ రేటు మారుతుంది కూడా. లెక్క ప్రకారం కేవలం ఓటర్లను కొనుగోలు చేయడానికి మాత్రమే ఈసారి 10,000 కోట్ల రూపాయల దాకా మన నేతాశ్రేయులు ఖర్చు పెడుతున్నారని చెప్తున్నారు. 10,000 కోట్లకు ప్రచార ఖర్చులు అదనం. ఒక్కో ఎమ్మెల్యే అభ్యర్థి తన స్తోమతను బట్టి 50 కోట్ల నుంచి 100 కోట్ల దాకా ఖర్చు చేస్తున్నారనే అంచనాలు ఉన్నాయి. 28వ తేదీ సాయంత్రం నుంచి పోలింగ్ జరిగే 30వ తేదీ ఉదయం వరకు ఓటర్లకు డబ్బు పంపిణీ జరుగుతుంది. దుస్థితికి నాయకులతో పాటు ఓటర్లు కూడా ఓ కారణమే అంటున్నారు విశ్లేషకులు. ఎన్నికల్లో ధన ప్రవాహానికి అడ్డుకట్టవలసిన ఎలక్షన్ కమిషన్ పూర్తిగా విఫలమైందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రతినిధి పద్మనాభరెడ్డి అభిప్రాయపడ్డారు. అంటే 3 పార్టీలు కలిపి 15 నుంచి 20 వేల కోట్ల పైన ఖర్చు పెడతాయి ఈ ఎన్నికల లోపల విపరీతంగా. అంటే సౌత్ ఇండియాలోనే జనరల్లీ మన 2 తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, మన తమిళనాడు ఇది ఎన్నికల్లో ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. బట్ టాప్ ఈస్ తెలంగాణ. ప్రతి ఎలక్షన్లో
డబ్బులు ఇవ్వడం ప్రజలకు అలవాటు నేర్పినారు. దాంతో ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఎన్నికలంటే ఒక పండుగ, ఐదేళ్ళకు ఒకసారి వస్తుంది, మళ్ళీ వీలు దొరకరు, ఎంత వీలైతే అంత తీసుకుందాం అన్నట్టుగా ఇచ్చేస్తా ఉన్నారు. ఓటు అమ్ముకుంటే బానిసగా మారిపోయినట్లే అంటున్నారు ఓటర్లు. ఓట్లు కొనుక్కోవడం, గెలిచాక అవినీతికి పాల్పడడం, ఇదంతా ఒక వ్యాపారంలో మారిపోయిందంటున్నారు. దీనికి అడ్డుకట్ట వేయకపోతే దేశ అభివృద్ధికే ఆటంకంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాజకీయాలలో మరి ఈరోజు ఎలక్షన్ అంటే కూడా మొత్తం కూడా డబ్బుమయం అయిపోయినాయి. రేపు భావితరాలు రాజకీయాలలో ఆసక్తి చూపించి రావాలన్నా కూడా ఈరోజు రాలేనటువంటి పరిస్థితి నడుస్తూ ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి, మార్పు తీసుకురండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని ఎంత తగ్గించగలిగితే సమాజానికి అంత మేలు జరుగుతుందంటున్నారు సామాజికవేత్తలు.